Hi friends, welcome to Business Ideas in Telugu channel. Friends, nenu chese prati business video information miss kaakunda meer chudalante modata na channel ni subscribe cheskondi, pakkane unna bell symbol ni press cheyandi. Friends, ivala chappaboye business anedi intavaraku India lo kevalam oka 8 companies maatrame start chesi run anedi chestu unnai. ఈ బిజినెస్లో మీరు మంత్లీ మినిమం 6 lakh rupees అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో అది కూడా పర్ డే మినిమం 8 hours ప్రొడక్షన్ చేస్తూ మంత్లీ కేవలం 25 days మాత్రమే ప్రొడక్షన్ చేస్తే మీకు మంత్లీ 6 lakh rupees పర్ డే 24,000 rupees అనేది ఈ బిజినెస్లో ఇన్కమ్ అనేది ఉంటుంది. అలాగే ఈ బిజినెస్ అనేది ఒకప్పుడు టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఇంక్లూడ్ అయ్యేది, కానీ ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2019 తర్వాత మెడికల్ దీంట్లోకి ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, మిషనరీస్ ఏం కావాలి, రా మెటీరియల్ ఎలా దొరుకుద్ది, ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటంటే కాటన్ సర్జికల్ రోల్స్ మేకింగ్ బిజినెస్ అనమాట. సో ఈ కాటన్ సర్జికల్ రోల్స్ మేకింగ్కి ముఖ్యంగా మనకు 11 types ఆఫ్ మిషనరీ అనేది కావాల్సి వస్తుంది. ఇక స్పేస్ వచ్చేసి సుమారుగా 8,000 square feet వరకు కావాల్సి వస్తుంది అనమాట. ఇక మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ముఖ్యంగా కావాల్సిన లైసెన్స్ వచ్చేసి పొల్యూషన్ కంట్రోల్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ పర్మిషన్ అనేది వచ్చిన తర్వాతనే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకసారి ఈ కాటన్ రోల్ అనేది ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనేది కంప్లీట్గా వీడియోని వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. మొట్టమొదటగా నేను చూపిస్తున్నటువంటి మిషన్ లో కాటన్ అనేది క్లీన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సమ్ కెమికల్స్ అనేది ఇంక్లూడ్ చేసి కాటన్ ని క్లీన్ అనేది చేస్తారు. ఒకవేళ కనుక 1% కెమికల్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటే కనుక స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్త అనేది తీసుకోవాలి. క్లీన్ అయినటువంటి కాటన్ అనేది ఒక డిఫరెంట్ షేప్ లో మనకి అదర్ మిషన్ లో బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ లో వచ్చేసి గమ్ అనేది అంటించడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి ఒక బ్రౌన్ కలర్ పేపర్ అనేది ఇంక్లూడ్ చేస్తూ మిషన్ లో రోల్ అనేది అవుతుంది అనమాట. ఈ విధమైనటువంటి ప్రాసెస్ అన్ని కలిపి మనకి సుమారుగా 11 types ఆఫ్ మిషనరీస్ అనేది కావాల్సి వస్తాయన్నమాట. ఇక మనకి పర్ డే మినిమం కెపాసిటీ మిషనరీస్ వచ్చేసి 400 kgs కెపాసిటీ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. అప్ టు 1,000 kgs వరకు మనం మిషనరీస్ అనేది అప్గ్రేడ్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు లాస్ట్ లో ఆడియో రికార్డింగ్ అనేది ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. అంటే ఈ బిజినెస్ కి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ 10 years నుంచి త్రూ అవుట్ వరల్డ్ వైడ్ కూడా మిషనరీస్ అయితే ఏంటి, కావాల్సిన రా మెటీరియల్ అయితే ఏంటి సప్లై చేస్తూ ఈ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి సహకరిస్తున్నటువంటి వ్యక్తితో నేను మాట్లాడినటువంటి కాల్ రికార్డింగ్ మొత్తం కూడా వీడియోకి చివరిలో అటాచ్మెంట్ అనేది చేయడం జరిగింది. సో అది కంప్లీట్ గా హిందీలో ఉంటుంది అనమాట. సో పర్ డే మినిమం వచ్చేసి 400 kgs మీరు సర్జికల్ కాటన్ రోల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. దీనికి ముఖ్యంగా మనకి కావాల్సింది వచ్చేసి కాటన్ అనమాట. ఈ కాటన్ అనేది ఎక్కడ సప్లై చేస్తారు అనేది నేను డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మిషనరీస్ కూడా మన ఇండియాలో అయితే కొత్తవి అవైలబిలిటీలో లేదనమాట. అదర్ కంట్రీస్ నుంచి యూజ్డ్ మిషనరీస్ అనేది తెప్పించుకున్న తర్వాత వాటిని మనము రీమోడల్ అంటే మోడలింగ్ చేసుకుని మనం దాన్ని రెడీ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి కాటన్ రోల్స్ కి సంబంధించినటువంటి మిషనరీని పర్చేస్ చేసుకోవాలి. మంత్లీ మినిమం మనము 6 lakh rupees అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. కానీ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అనమాట. మినిమం పర్ డే మనకి 400 kgs కెపాసిటీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే 20 lakh rupees అనేది మిషనరీకి అవుతుంది అనమాట. అలాగే బిల్డింగ్ అయితే ఏంటి, మ్యాన్ పవర్ అయితే ఏంటి, ఇంకా ఆఫీస్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అయితే ఏంటి, రా మెటీరియల్ అయితే ఏంటి, ఇది మొత్తం కలిపి మనకి ఇంకొక 20 lakhs అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఇంకా ఎక్కువ కెపాసిటీ కావాలి అంటే మనకి సుమారుగా ఇన్వెస్ట్మెంట్ అనేది 1 crore వరకు అవుతుంది అనమాట. కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని బట్టి మనకి ప్రాఫిట్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇక ఈ కాటన్ రోల్ ని ఎక్కడ యూజ్ చేస్తారు అనే విషయానికి వస్తే ఎక్కువగా హాస్పిటల్స్ లో మెడికల్ షాప్ లో ఎక్కువగా యూజ్ అనేది చేస్తారు. సో ఎక్కువగా ఈ కాటన్ రోల్స్ ని మెడికల్ పర్పస్ కి యూజ్ అనేది చేస్తారు. ఎప్పుడైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు గాయాలకి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అనేది చేసిన తర్వాత ఈ కాటన్ రోల్స్ ని యూజ్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇటువంటి కాటన్ రోల్స్ కి ఆల్మోస్ట్ ఆల్
చాలా ఇయర్స్ నుంచి డిమాండ్ అనేది ఉందనే చెప్పవచ్చు. కానీ ఈ కాటన్ రోల్స్ని ఎక్కువగా బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకునే బిజినెస్ చేస్తున్నారు. కానీ ఈ కాటన్ రోల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసేది చాలా తక్కువ, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో ఎవరైనా కానీ ఈ సర్జికల్ కాటన్ రోల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్లో యాడ్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైనా కానీ ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరు చేయగలను అని అనుకుంటే డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను ఆ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి వ్యక్తితో మీకు కమ్యూనికేషన్ చేసి మొత్తం హెల్ప్ అనేది చేస్తాను. సో ఈ విధంగా మీరు కాటన్ సర్జికల్ రోల్ బిజినెస్ని స్టార్ట్ చేసి మంత్లీ మినిమం 6 లక్ష రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరికీ షేర్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సన్నింగ్ ఆఫ్ టుడే. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే శ్రీజల్ కోకోనట్ రీడిఫైన్డ్ వాటర్ని సెల్లింగ్ చేస్తూ మనం మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ శ్రీజల్ రీడిఫైన్డ్ కోకోనట్ వాటర్కి సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, అసలు ప్యాకింగ్ ఎలా ఉంటుంది, మనం ఎలా యూజ్ చేయాలి అనేది ఆ వీడియోలో మెన్షన్ చేయలేదు. ఎందుకంటే అప్పటికి ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేయడం జరగలేదు. సో ఇప్పుడు ఎవరైతే ఎంక్వైరీస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కంప్లీట్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ కోసం అమౌంట్ కూడా పే చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి కోసం ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ బాగా ఉత్సాహంగా వర్క్ చేయాలి అంటే ప్రోడక్ట్గా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా వాళ్ళకి అవగాహన ఉండాలి. సో అందుకనే ఈ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా శ్రీజల్కి సంబంధించినటువంటి స్వాచో ప్యాకెట్స్ అనమాట. ఇవన్నీ కూడా మీకు 11 గ్రామ్స్ ప్యాకెట్స్ అనమాట. ఇది ఎంఆర్పి వచ్చేసి మీకు 12 రూపీస్ అనేది ఉంటుంది. మీకు ఒక బాక్స్లో సుమారుగా 1500 అంటే ఒక బ్యాగ్ లాగా వస్తుంది అనమాట. అందులో 1500 శాచో ప్యాకెట్స్ అనేది ఉంటాయన్నమాట. అందులో మీకు ప్రతి ఒక్క ప్యాకెట్ విడివిడిగా అంటే మీరు షాప్స్కి సులభంగా వేయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి అనుగుణంగా ఒక కవర్లో, స్ట్రాంగ్ కవర్ అనమాట, ఇందులో ప్యాకింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇందులో మీకు సుమారుగా 100 అనేది ఉంటాయన్నమాట ఒక ప్యాకెట్లో. సో ఈ విధంగా ఒక స్వరంలో మీకు 10 శాచో ప్యాకెట్స్ అనేది ఉండడం జరుగుతాయి. ఈ విధంగా చాలా అట్రాక్షన్గా ప్యాకింగ్ అనేది ఉంటుంది. ఒకసారి చూడండి, శ్రీజెల్ సంబంధించినటువంటి 11 గ్రామ్స్ శాచో ప్యాకెట్ అనమాట. ఇందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు నో ప్రిజర్వేటివ్స్, ఫ్లేవర్, కలర్స్ అనేసి. చూడండి, ప్యూర్ శ్రీజెల్ శాచో ప్యాకెట్స్ అనమాట. ఈ విధంగా మీకు ఒక్కొక్క స్వరానికి 10 అనేది ఉంటాయి. ఇలాంటివి మీకు ఒక ప్యాకెట్లో అంటే ఇటువంటి ప్యాకెట్లో 10 అనేది ఉంటాయన్నమాట. ఇటువంటి 10 స్వరమ్స్ ఇందులో 10 అనేది ఉంటాయి, అంటే 100 శాచో ప్యాకెట్స్ ఇందులో ఉంటాయన్నమాట. ఇలాంటివి మీకు సుమారుగా 15 ప్యాకెట్స్ అనేది ఒక బ్యాగ్లో ఉంటాయి. అంటే ఒక బ్యాగ్లో మీకు సుమారుగా 1500 శాచో ప్యాకెట్స్ అనేది ఉంటాయి. సో దీని ప్రైజ్ వచ్చేసి ఎంఆర్పి 12 రూపీస్ అనేది ఉంటుంది. డీలర్గా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మండల్ వైజ్గా మీరు సుమారుగా 2 బాక్సెస్ నుంచి 5 బాక్సెస్ అనేది పర్చేస్ చేసుకోవాలి. టోటల్ డిస్ట్రిక్ట్ వైడ్గా మీరు డీలర్షిప్ తీసుకోవాలనుకుంటే సుమారుగా 12 బాక్సెస్ అనేది మీరు పర్చేస్ చేసుకోవాలి. ఒక బాక్స్ కాస్ట్ వచ్చేసి డీలర్ ప్రైస్ వచ్చేసి 12,750 రూపీస్ అనేది పడుతుందన్నమాట. సో ఈ విధంగా మీరు మండల్ వైజ్ అయితే 2 బాక్సెస్, డిస్ట్రిక్ట్ వైడ్ అయితే 12 బాక్సెస్ అనేది మీరు పర్చేస్ చేసుకోవాలి. కొంతమంది ఆల్రెడీ డీలర్షిప్ అనేది తీసుకోవడం జరిగింది, వాళ్ళందరికీ కూడా స్టాక్ అనేది ఆర్డర్ పెట్టడం జరిగింది. జస్ట్ వితిన్ 5 డేస్ లోపల వాళ్ళకి స్టాక్ అంతా పంపించడం జరుగుతుంది. సో ప్రోడక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనే దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను ఒక ప్యాకెట్ని ఓపెన్ చేసి జస్ట్ వాటర్ని మిక్స్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది 200 ml గ్లాస్ అనమాట. జనరల్గా మన శ్రీజల్ వాటర్ వచ్చేసి సుమారుగా 240 ml వరకు వాటర్ అనేది మిక్స్ చేయవచ్చు. జస్ట్ ఈ ప్యాకెట్ని తీసుకొని మనం ఇక్కడ కట్ చేసిన తర్వాత జస్ట్ వాటర్లో ఇలా వేయాలి. సో ఇలా శ్రీజల్ ప్యాకెట్ని కట్ చేసిన తర్వాత మనం గ్లాస్లో ఈ రీడిఫైన్డ్ కోకోనట్ పౌడర్ని మనం వేయాలన్నమాట. ఇలా వేసిన తర్వాత జస్ట్ వాటర్ని మిక్స్ చేయాలి, 240 ml మిక్స్ చేయాలి. కానీ ఇక్కడ మనకి 200 ml గ్లాస్ అవైలబిలిటీలో ఉంది కాబట్టి నేను ఇలా మిక్స్ అనేది చేస్తున్నాను. ఒక్కసారి చూడండి, ఇది బయట తీసుకొని వచ్చినటువంటి కోకోనట్ వాటర్ అనమాట. ఇది శ్రీజల్కి సంబంధించినటువంటి రీడిఫైన్డ్ కోకోనట్ వాటర్.
ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు సో శ్రీజల్ రీడిఫైన్డ్ కోకోనట్ పౌడర్ ని ఇక్కడ వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి గమనించండి ఫ్రెండ్స్ ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు అలాగే కలర్ లేదు టేస్ట్ పరంగా కూడా తీసుకున్నా కూడా చాలా టేస్టింగ్ అనేది ఉంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కోకోనట్ వాటర్ ని మనం కూలింగ్ పెట్టి తాగకూడదు కానీ ఈ వాటర్ ని మనం విత్ కూలింగ్ తో అనేది డ్రింక్ చేయవచ్చు అలాగే హోటల్లో గానీ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ట్రావెలింగ్ అప్పుడు రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్స్ ఎక్కడి నుంచైనా కానీ మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఈ ప్యాకెట్స్ని మనం క్యారీయింగ్ అనేది చేసుకోవచ్చు సో ఈ శ్రీజల్ వాటర్ని డాక్టర్స్ కూడా ప్రిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నారు అంటే ఎనర్జీ కోసం ఈ వాటర్ని డ్రింక్ చేయవచ్చు అని ఆల్రెడీ మీకు బిఫోర్ వీడియోలో నేను కంప్లీట్గా డాక్టర్స్ రాసినటువంటి ప్రిస్క్రిప్షన్స్ అన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది సో ప్రోడక్ట్ ఎలా ఉంటుంది దాన్ని ఎలా మిక్స్ చేయాలి ప్యాకింగ్ ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మీరు డీలర్షిప్ అనేది తీసుకొని మంత్లీ మినిమం 1 లాక్ రూపీస్ నుంచి 2 లాక్ రూపీస్ ఈజీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు చాలామంది సార్ ఈ వీడియో చేస్తున్నారు మీరు ఈ బిజినెస్ చేయట్లేదని అంటూ ఉంటారు సో ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేశాను సో మీరు బిజినెస్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా అయితే నాతో కలిసి రండి ఎగ్జాక్ట్గా 6 మంత్స్ లోపల మీకు ఎర్నింగ్ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఈ శ్రీజల్ రీడిఫైన్డ్ కోకోనట్ ప్యూర్ వాటర్ని మీరు సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి అలాగే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేసి డీలర్షిప్ అనేది తీసుకోవచ్చు మండల్ వైజ్గా అయితే ఇదివరకు చెప్పినట్టుగా 2 బాక్సెస్ నుంచి 5 బాక్సెస్ పర్చేస్ చేసుకోవాలి అలాగే డిస్ట్రిక్ట్ వైడ్గా అయితే మాత్రం కంపల్సరీ 12 బాక్స్ నుంచి 20 బాక్సెస్ అనేది పర్చేజ్ అనేది చేసుకోవాలి సో బిజినెస్ అనేది మీరు బాగా చేస్తూ ఉంటే బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ డిస్ట్రిక్ట్ వైజ్గా కానీ మండల్ వైజ్గా కానీ మీరు పర్చేస్ చేసే క్వాంటిటీని బేస్ చేసుకొని ఇందాక చెప్పిన ప్రైజెస్లో కూడా వేరియేషన్ అనేది ఉంటాయి కానీ మొత్తం ప్రైస్ అనేది బయటికి డిస్క్లోజ్ చేయడం అనేది కుదరదు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే మీ లోకల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెడికల్ షాప్లో కూడా ఈ శాచో ప్యాకెట్స్ అనేది సేల్ చేయవచ్చు అలాగే రీటైల్ షాప్స్ సూపర్ మార్కెట్స్ అంతేకాకుండా మీ లోకల్లో ఉన్నటువంటి డాక్టర్స్ అందరినీ కూడా అప్రోచ్ అయ్యి ప్రోడక్ట్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్ చెప్తే ప్రిస్క్రిప్షన్లో వాళ్ళు కూడా మెన్షన్ అనేది చేస్తారు మీరు డీలర్షిప్ తీసుకున్న తర్వాత మీ లోకల్లో ఉన్నటువంటి అన్ని షాప్స్కి కూడా మీరు ప్రొవైడ్ చేయవచ్చు అలాగే కూల్ డ్రింక్ షాప్లో కూడా మీరు ఈ శాచో ప్యాకెట్స్ని అనేది ఒక్కసారి శాంపుల్ ప్యాకెట్స్ అంటే సపోజ్ ఒక 50 ప్యాకెట్స్ వాళ్ళకు ప్రొవైడ్ చేస్తే నెక్స్ట్ అవి అయిపోయినప్పుడు మళ్ళీ వెళ్ళి మీరు స్టాక్ని ప్రొవైడ్ చేయడమే సో ఒక్కసారి టేస్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ శ్రీజల్ వాటర్ని మిస్ కారు ఇది 6 మంత్స్ బేబీ దగ్గర నుంచి రిటైర్డ్ పర్సన్స్ కూడా ఈ వాటర్ని డ్రింక్ అనేది చేయవచ్చు ఇది ప్యూర్ న్యాచురల్గా తయారైనటువంటి శ్రీజల్ అన్నమాట ఇందులో ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయలేదు కలర్స్ యూజ్ చేయలేదు ఎటువంటి ఫ్లేవర్స్ అనేది యూజ్ చేయలేదు సో ఈ ప్యాకెట్స్ అనేది మీకు కంప్లీట్గా ఇందులో సుమారుగా 100 అనేది ఉంటాయన్నమాట ఈ విధంగా మీకు ఒక బ్యాగ్లో సుమారుగా 1500 అనేది వస్తాయన్నమాట దీని లైఫ్ వచ్చేసి షెల్ లైఫ్ సుమారుగా 1.5 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ వరకు షెల్ లైఫ్ అనేది ఉంటుందన్నమాట సో మనం ఎప్పుడైతే డ్రింక్ చేయాలి అని అనుకుంటామో అప్పుడు జస్ట్ ఇందాక చెప్పిన విధంగా ఈ ప్యాకెట్ని కట్ చేసి జస్ట్ వాటర్లో మినరల్ వాటర్లో మిక్స్ చేసి మనం డ్రింక్ అనేది చేయవచ్చు సో ఈ విధంగా మీరు ఈ శ్రీజల్ వాటర్ని సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు సో మీరు ఖచ్చితంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కింద వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్లో జాయిన్ అవ్వండి అలాగే కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను కానీ మీరు కాల్ చేయాల్సిన టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు మాత్రమే మీకు కాల్స్ అటెంప్ట్ చేసి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మిగతా టైంలో మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే గ్రూప్లో జాయిన్ అయితే కనుక టోటల్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ అనేది చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సిసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే डिटेल चाहिए जी आज वीडियो कर डालूंगा फर्स्ट प्रोसेस बताइए जी कितना मिशन चाहिए एक बात मेरी पहले सुन लो आप ये प्रोजेक्ट आपको करना कहाँ पे इंडिया में करना है कि अफ्रीका में करना है जी जी मेरा यूट्यूब चैनल है सर जी यूट्यूब चैनल में अपलोड करके आपका नंबर दे दूंगा आप डील कर लीजिए तो वो तो
उसमें क्या होता है, पहले थोड़ा प्राइमरी आप, मैं आपको फ्रंट पेज समझा दूं आपको पहले। हाँ। फ्रंट पेज क्या होता है एक्चुअली, ये जो प्रोडक्शन है ना एब्जमन कॉटन वो मेडिकल कॉटन यूज, ओके, वो पर डे कितना केजी प्रोडक्शन बनाना है वो केजी पे होता है। उसके मुताबिक लैंड क्या चाहिए, बिल्डिंग क्या चाहिए, वाटर क्या चाहिए, ईटीपी प्लांट चाहिए, इक्विपमेंट ट्रीटमेंट वाटर प्लांट, पोल्यूशन कंट्रोल बोर्ड का लाइसेंस चाहिए उसमें। इसके बाद में बिल्डिंग कितना चाहिए, पावर कितना चाहिए, वो सारा डिजाइन पे होता है। और बिल्डिंग पावर और ईटीपी ये सारा अपने को लाइजन वर्क में जाता है, वो फूड एंड ड्रग से अप्रूवल करवाना पड़ता है। ये फूड एंड ड्रग से अप्रूवल करवाने के बाद आप कंस्ट्रक्शन स्टार्ट कर सकते हो। कंस्ट्रक्शन का सुपरविजन रहता है, फिर आपको बीयू मिलता है, बिल्डिंग यूज परमिशन मिलता है, उसके बाद में फ्लोर चार्ट रहता है, कौन सी मशीन कहाँ पे लगेगी, फिर बिल्डिंग के अंदर मशीन फिनिश गुड़ का मशीन आएगा, जो ब्लीचिंग प्रोसेस है रॉ मटेरियल का वो बिल्डिंग के बाहर रहेगा ओपन स्पेस मार्जिन में। फिर उसके बाद में जब कॉटन ड्राई हो जाएगा फिर वो फिनिश गुड़ में आएगा बिल्डिंग में, वहां से अपना फिनिश गुड़ स्टार्ट होगा। तो वो फिनिश गुड़ के अंदर कम से कम 7 मशीन लगती है। हर एक मशीन का इरेक्शन करने के बाद अगल बगल में जगह छोड़नी पड़ती है मेंटेनेंस के लिए। उसके बाद में उसको पार्टीशन करना पड़ता है, सारे हर एक का डिपार्टमेंट अलग बताना पड़ता है, हर एक मशीन पे टैग लगाना पड़ता है। उसके बाद में बिल्डिंग के अंदर ऑफिस रहती है मालिक की, मैनेजर की ऑफिस रहती है, लेबोरेटरी बनाना पड़ता है, रिटर्निंग सैंपलिंग रूम दिखाना पड़ता है, लेडीज जेंट्स का चेंजिंग रूम रहता है, फिर वेस्टेज रूम रहता है, इसके बाद में डिस्पेच रूम रहता है, सीसीटीवी कैमरा रहता है, सिक्योरिटी कैबिन रहती है, फायर फाइटर इक्विपमेंट लगाना पड़ता है, ये सारा प्रोसेस है। अब आप जो काम करते हो बराबर है वो आपके हिसाब से सही है, मगर ये पूरा लाइजन वर्क है, क्योंकि 2019 से पहले ये टेक्सटाइल में था प्रोजेक्ट, फिर 1 जनवरी 2019 के बाद मोदी साहब ने उसको मेडिकल डिवाइस में डाल दिया, यानी एज पर फार्मास्यूटिकल नॉर्म्स के हिसाब से जाना पड़ता है। पहले 19-20 काम चलता था, कहने का मतलब वो ईयर इंग्लिश में बताइए, वो इंग्लिश में तो मैं बुरा बुरा मेरा ब्रोसर है, ब्रोसर में नहीं 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 वो नहीं जी मैं बोल रहा हूँ, कौन सा ईयर में ये मोदी जी ने 1 जनवरी 2019 में बिफोर में कैसा था, नहीं नहीं आफ्टर 1 जनवरी के बाद। हाँ बिफोर क्या था जी, बिफोर ये प्रोजेक्ट था ने वो टेक्सटाइल डिवीजन में था। हाँ वो पूछ रहा हूँ। हाँ okay. वो टेक्सटाइल में था, तभी इतने नॉर्म्स नहीं था। हाँ मगर जब ये समझो कि अभी कोविड आ गया, कोरोना आ गया, वायरस आ गया, तो उसको उन्होंने मेडिकल डिवाइस में ट्रांसफर किया फिर। ओके हाँ। और मेडिकल जो कॉटन आप फैक्ट्री में बनाते हो वो उसका आपको खुद लैब लगाना पड़ता है, और वो लैब में टोटल 12 टेस्टिंग करना पड़ता है कॉटन का, उसके बाद में वो कॉटन का पैकेट फूड एंड ड्रग में देना पड़ता है, वो लोग भी टेस्टिंग करेंगे, इसके बाद में थर्ड पार्टी इंस्पेक्शन रहेगा, जब नॉर्म्स के हिसाब से टेस्टिंग आएगा इक्वल तभी आपका रजिस्ट्रेशन होता है, फिर आपको लाइसेंस मिलता है, फिर आप मार्केट में माल बेच सकते हो। ये सब प्रोसीजर है कहने का मतलब, क्योंकि मैंने क्या हिंदुस्तान के बाद 6 कंट्री में प्रोजेक्ट किया है, लास्ट टाइम 2019 में रशिया में प्रोजेक्ट किया था मैं, और अभी ये फेब्रुआरी एंड में जा रहा हूँ मैं घाना। ओके ये सब कुछ एस्टेब्लिश करना का तो मिनिमम इन्वेस्टमेंट कितना रहेगी, मैक्सिमम कितना रहेगी जी? देखो मिनिमम बिगनिंग स्टार्ट प्रोजेक्ट पर डे 400 केजी से स्टार्ट होता है, 400 केजी एवरी डे, यानी कहने का मतलब कि वीकली ऑफ निकाल के महीने का 25 डेज रहता है, यानी 400 केजी मल्टीपाई 25 डेज, यानी 10 टन प्रोडक्शन हुआ महीने का। ये 10 टन प्रोडक्शन जाने के बाद बाजार में इसके बाद में रिपीट ऑर्डर आना चाहिए, तभी ब्रांड गुडविल और अपनी वैल्यू गिनी जाती है क्वालिटी। हाँ। तो 400 केजी के लिए समझो मशीनरी आप एक्सेप्ट करो कि मशीनरी कितने में जाएगी, तो कम से कम 80 से 90 लाख के अंदर जाएगी। इंग्लिश में बोलिए जी प्राइस। हाँ ये 400 केजी पर डे फिनिश गुड ऑल द मशीनरी कॉस्ट 80 to 90 लाख रुपीज। 80 to 90 लाख रुपीज। ओके इसके अलावा अनदर फैक्टर
लैंड, उसके अलावा बिल्डिंग, मिनिमम बिल्डिंग 8000 स्क्वायर फुट, फ्लोर टू हाइट 26 फुट, 120 एचपी पावर थ्री फेस, ओके, ऑल इंफ्रास्ट्रक्चर बजट विदाउट लैंड मिनिमम 60 to 80 lakh रुपीस एंड टोटल ऑल प्रोजेक्ट विदाउट लैंड नियरेस्ट टू सीआर 1 crore. वन प्रोजेक्ट 400 kg विदाउट लैंड ऑल प्रोजेक्ट कंप्लीट रन बिल्डिंग पावर वाटर ईटीबी प्लांट मशीनरी अप टू फाइनल 1 kg लैंडिंग कॉस्ट प्रोडक्शन नियरेस्ट टू सीआर 2 crore. ओके, इसका मेन परमिशन क्या चाहिए जी? पोल्यूशन कंट्रोल का है, पोल्यूशन का कंट्रोल का चाहिए ईटीपी का. हाँ. और वो ईटीपी अपने को इन हाउस बनाना पड़ेगा. ओके, इसमें जो केमिकल यूज होते हैं ब्लीचिंग प्रोसेस में. हाँ. जो कच्चा कॉटन रॉ मटेरियल आता है उसको पहले क्लीन करना पड़ता है. क्लीन करने के बाद उसका एक वेसल्स रहता है उबालने के लिए, उसको हीटिंग देना पड़ता है बॉइलिंग करने के लिए. उसमें 250 kg कॉटन जाएगा, इसके साथ में केमिकल जाएगा. केमिकल जाने के बाद उसको 80 to 120 degree टेम्परेचर देना पड़ता है, उसको उबालना पड़ता है बॉइलिंग करना पड़ता है. और जो केमिकल अपन ने डाला वो सर्कुलेशन रहेगा अंदर. वॉशिंग मशीन कैसे अपने कपड़ा धोते हैं, तो 6-7 घंटे की प्रोसेस है, 6 to 7 hour प्रोसेस आफ्टर द केमिकल ड्रेन एंड आफ्टर प्योरिफाइड वाटर 2 or 3 times वॉशिंग एंड लास्ट वॉश एसिटिक एसिड विथ वॉटर फाइनल वॉश. बिकॉज इन कॉटन 100% केमिकल रिमूव, 1% भी केमिकल रहेगा तो पेशेंट को स्किन डिसीज रहेगा. ओके, आफ्टर वेट कॉटन पुट इन हाइड्रो मशीन एंड हाइड्रो मशीन 85 to 90% वॉटर रिमूव. आफ्टर दिस कॉटन गो ऑन वेट कॉटन ओपनर बिकॉज दिस इज अ वेट वीट एंड हैवी कॉटन. वो गीला होता है ना, बहुत भारी वजन होता है, उसको खोलना पड़ता है. आफ्टर वेट कॉटन ओपनर इज कॉटन गो टू इन ड्रायर एंड 100% ड्राई. यू यूज टू ड्राई मशीन अदरवाइज ओपन सन ड्राई. देर इज 2 options. एंड आफ्टर ड्राई कॉटन कम टू इन बिल्डिंग एंड देन दे कॉटन गो टू इन सुपर क्लीनर मशीन इज ओपन एंड क्लीनिंग 10 particles अनदर पार्टिकल. एंड आफ्टर दिस कॉटन गो टू इन ब्लोरूम मशीन. द ब्लोरूम मशीन फ्रॉम स्पिनिंग मिल एंड दे मेक द हैवी लैप कॉटन लैप एंड दिस लैप वी पुट इन द कार्डिंग मशीन इन बैक साइड एंड फ्रंट द ड्रम इज वाइंडिंग. The carding came out paper, just like paper type web, and winding to on drum. Thickness for 500 gram packet, 400 gram, as per required market. Okay. ये सारी procedure है, कहने का. Okay, और जो building के अंदर मशीन जो होती है वो इटली जर्मनी स्विट्जरलैंड की रहती है, सेकंड हैंड मशीन. Okay. तो इंडिया में कोई बनाता नहीं है. Okay. वो मशीन धागे के लिए बनी है, स्पिनिंग के लिए. उसको लेके अपने को मॉडिफाई करना पड़ता है. ओके, ये प्रोसीजर है. ये सब कुछ प्रोसेस आप ही कर को देंगे जी कस्टमर को, होना का तो कंप्लीट सेटअप करके देंगे. इसमें एक्चुअली क्या होता है, पहले तो पार्टी का रिक्वायरमेंट रहेगा, उसके साथ में बात करना पड़ेगा, उसको कंसल्टिंग चार्ज देना पड़ेगा. कंसल्टिंग चार्ज देगा तभी स्पॉट पे विजिट होगा. स्पॉट पे विजिट जब करेंगे तभी उनका सिविल इंजीनियर, इलेक्ट्रिकल इंजीनियर, कारपेंटर, बिल्डर, फेब्रिकेटर, प्लम्बर, ये 5 आदमी को स्पॉट पे डिजाइन देना पड़ेगा. अच्छा, फिर बाद में उनका इंफ्रास्ट्रक्चर का बजट निकलेगा. ओके, और सर ये गवर्नमेंट से कुछ लोन लेके काम चालू कर सकते हैं? वो अभी समझो मैंने नागपुर में प्रोजेक्ट किया तो वहाँ MIDC का है, महाराष्ट्र गवर्नमेंट का सब्सिडी है उसमें. मशीनरी में 50% देते हैं, बिल्डिंग में 20% देते हैं और वर्किंग कैपिटल में 30% देते हैं. क्योंकि हर एक स्टेट की खुद की अलग अलग स्कीम रहती है. ओके,
सर मंथली अगर कितना ये 400 kgs वाले में कितना मुनाफा रहेगी? ब्रेकअप 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 पे आते हैं, ब्रेकअप पे कितना महीना में? 1 kg कॉटन रॉ मटेरियल परचेज 100 rupees रॉ मटेरियल 100 rupees हाँ, और 1 kg मटेरियल 100 rupees वी पुट आवर फैक्ट्री एंड 1 kg फिनिश गो टू कन्वर्जन कॉस्ट अप टू 1 kg लैंडिंग कॉस्ट 55 rupees कन्वर्जन कॉस्ट यानी 100 rupees प्लस 55 rupees कन्वर्जन कॉस्ट तो देयर इज द 155 rupees 1 kg फिनिश गुड इन लैंडिंग कॉस्ट वी एड 5 rupees मोर बिकॉज ऑफ रेट फ्लक्चुएशन एंड देन द आफ्टर 160 rupees फिनिश गुड 1 kg इन अवर लैंडिंग कॉस्ट एंड देयर इज द मार्केट द होलसेल प्राइस 200 to 240 rupees ओके सर मैं ये क्या बोल रहा हूँ तो मंथली मिनिमम इनकम कितना रहेगी सर? मिनिमम इनकम की बात करते हो ना, 400 kg का प्रोजेक्ट आपने डाला और वो रन हो गया तो पर केजी पे 60 rupees नेट प्रॉफिट है। ओके पर डे 400 kg पर 400 × 60 rupees 60 rupees हाँ वैसा हमको प्रॉफिट रहेगी, ऐसा प्रॉफिट रहेगा मल्टीप्लाई 25 days ओके कतो पर डे 24,000 × 25 days अप्रोक्सीमेटली 6 lakh rupees 25 days में हमें रहेगा रिकवर आ सकता है आपका। इसमें एक्सपेंसेस कुछ निकालना है सर? सब कुछ मैंने डाल दिया जो 55 rupees कन्वर्जन कॉस्ट बोला ने, हाँ उसमें सब कुछ आ गया, केमिकल आ गया, हीटिंग का आ गया, पावर मशीन पावर आ गया, लेबर आ गया, स्किल आदमी का तनखा आ गया, सब कुछ आ गया। कन्वर्जन कॉस्ट 1 kg का मैंने बोला आपको, हाँ निकाल के सब कुछ निकाल के हमको 60 rupees पर केजी में रहेगी, 6 lakh rupees नेट प्रॉफिट 6 lakh rupees हाँ जी। अभी जो ये 400 kg का प्रोजेक्ट डाला आपने, यानी महीने का 10 ton माल का एवरेज हुआ आपका, अभी फ्यूचर में समझो कि आपको इंक्वायरी ज्यादा ही या तो ऑर्डर ज्यादा आपके आपके पास आए 15 ton 20 ton देना है तो इसमें जो बिल्डिंग के अंदर जो 2 machine है ऐसा प्रिकॉशन लेके अपन जगह छोड़ देते तो और 2 machine डालेंगे तो ये प्लांट आपका 1 ton का हो जाएगा। अगर वो नहीं करना है तो उसको डे नाइट चला सकते हो आप। ओके यानी ऑप्शन अपने पास है कि भाई फ्यूचर में अपन प्रिकॉशन लेके चलते कि इसका डबल अपने को प्रोडक्शन करना है तो सिर्फ 2 machine डालना है, बाकी का सारे मशीन की एवरेज कैपेसिटी 1000 kg की है पर डे। ओके सर ये 400 kg कैपेसिटी को टोटल कितना मशीन हमें चाहिए सर? टोटल 11 machine चाहिए, 11 machine ये सब कुछ मिलके विदाउट लैंड हमको 1 crore लगेगी प्रोजेक्ट का। टोटल बिल्डिंग इंफ्रास्ट्रक्चर पावर केबल भी लगाना पड़ेगा ना, तो एक करीबन खर्चा आपको 1.5 crore तो जाएगा करीबन। और इसके बाद में 80-90 lakh rupees मशीन का गिन के चलो, फिर उसके बाद में 3 महीने का 3 month का वर्किंग कैपिटल लेके बैठना पड़ेगा आपको। ओके सर मैं ये क्या बोल रहा तो ये आप मेरे पास बात किए है ना, ये सब कुछ रिकॉर्डेड हुआ है सर, वीडियो रहेगी ना, वीडियो के एंड में एज इट इज ऐसा मैं डाल दूंगा। कोई प्रॉब्लम नहीं, मैंने तो बहुत बार फॉरेन में प्रोजेक्ट किया है ना मैंने तो, हाँ इसीलिए वॉइस ओवर मेरा रहेगी, आपने वीडियो सेंड किए है ना उसमें अटैच करके एंडिंग में आपसे बात किया हूँ ना, ये सब कुछ ऑडियो एज इट इज मैं मेंशन कर डालूंगा। जी जी कोई प्रॉब्लम नहीं। ओके सर जी थैंक यू। और जी आपका कंपनी का कुछ सर्टिफिकेट है तो सेंड कीजिए सर, लास्ट में मैं एंडिंग डालूंगा। नहीं मेरा कोई सर्टिफिकेट नहीं है, बराबर है, मैं जो अपना महाराष्ट्र में बॉम्बे में माटुंगा है एरिया टाउन, वहाँ पे सेंट्रल गवर्नमेंट की सिरकॉट कंपनी है कॉटन के लिए, कॉटन टेस्टिंग के लिए, वहाँ पे मैं कभी कभी लेक्चर देने जाता हूँ सर्जिकल कॉटन के बारे में। ओके आप हेल्प करेंगे, हेल्प करने के लिए कुछ अमाउंट चार्ज करेंगे? हाँ वही है ना जी जी, उसमें क्या होता है क्लाइंट को कितना कैपेसिटी का प्लांट डालना है
तो इसके हिसाब से कंसल्टिंग चार्ज देंगे वो लोग और इंफ्रास्ट्रक्चर का मैं पूरा प्रोजेक्ट उनको ड्रॉ करके दूंगा। इसके बाद में उनको कैटलॉग मिलेगा मशीन का, मशीन की साइज क्या है, विड्थ क्या है, लेंथ क्या है, मशीन का पावर कितना जाएगा, वो मशीन पे स्किल आदमी चाहिए, अनस्किल आदमी चाहिए और इसकी कैपेसिटी आउटपुट क्या है, वो सारा उनको देना पड़ेगा। ओके, फिर प्रोडक्शन रन होने के बाद जब अप्रूवल होगा पूरन ट्रक में सैंपल, उसको बाद में उनको मेंटेनेंस का चार्ट ठीक मिलेगी, हर एक मशीन में कब मेंटेनेंस करना है वो सारा प्रोवाइड करना पड़ता है। ओके सर, ये एक बात, इतना बड़ी में नहीं कर को, हमें घर में स्टार्ट करना का तो नहीं कर सकते ना इसमें, छोटा प्रोजेक्ट में, तो फिर आपको मिनिमम 20-22 लाख रुपया खर्चा होगा मशीनरी का। 20 लाख? हाँ, 20-25 लाख। स्मॉल प्रोजेक्ट में। वो कितना कैपेसिटी का है सर पर डे? पर डे 200 केजी, यानी आप समझो कि ज्यादा चलाएंगे 10 घंटा तो कम से कम 300 केजी निकलेगा। उसमें क्या रहता है, जो फिनिश गुड बनाता है अपना वही मशीनरी आएगा और बाकी जो स्टरिलाइज कॉटन है, ब्लीच कॉटन, वो आपको बाहर से लेना पड़ेगा। ओके, उसको सिर्फ अपने ब्लीच कॉटन लाके उसको कन्वर्जन करके अपने को एज पर मार्केट के हिसाब से पैकेट बनाना है। ओके सर, इसमें आप बोले थे ना अब 200 केज में, ऐसा 50 केजेस वैसा नहीं रहेगी सर? 50, 100, 10 केजेस वैसा नहीं रहेगी इन्वेस्टमेंट में? नहीं, मेरा कहने का मतलब ऐसा है कि जो मशीनरी काटती है, फिनिश गुड निकालती है, उसकी कैपेसिटी 200 केजी की है, उससे छोटा मशीन आता ही नहीं है और उसमें कैपेसिटी बढ़ा भी नहीं सकते हो आप, क्योंकि वो फुल्ली ऑटोमेटिक पैनल बोर्ड के साथ में आता है। ओके सर, ये सब कुछ होने के बाद आपको वीडियो सेंड करूंगा, डिस्क्रिप्शन को आपका कॉन्टेक्ट नंबर डालूंगा, मगर आप तेलुगु बात कर सकते हैं? वो मुश्किल काम है मेरे लिए। कैसे करेंगे, ज्यादा कॉल्स आएंगे ना, कैसे कर? एक काम करूंगा, मैं व्हाट्सएप ग्रुप क्रिएट कर डालूंगा, उसमें आपका एडमिन रख डालूंगा, कुछ है तो आप इंग्लिश में उसमें रखिए। मैं क्या करूंगा, अगर किसी का क्लाइंट का नंबर आएगा, अगर वो पॉजिटिव है, उसको प्रोजेक्ट डालना है, तो फिर उनके साथ में मैं चैट करके फिर अपन दोनों साथ में प्रोजेक्ट करेंगे वो। हाँ, ओके ठीक है। ओके ओके, हाँ राइट, थैंक यू।